హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను నితీష్ రెడ్డి. ఈరోజు అయితే నేను తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో ఉన్న రుద్రూర్ అనే గ్రామంలో అయితే ఉన్నాను. ఇంకా మనతో అయితే ఈరోజు గ్రీన్ ఫీల్డ్ క్రాప్ కింగ్ 120 హార్వెస్టర్ అయితే ఉందండి. ఇది అధునాతన స్టీరింగ్తో ఆపరేట్ చేసే హార్వెస్టర్ అండి ఇది. ఈ హార్వెస్ట్ని అయితే జనవరి 2024లో అయితే లాంచ్ చేస్తున్నారండి. ఈ వీడియోలో వచ్చేసి మనం ఈ స్టీరింగ్ హార్వెస్టర్ని ఏ విధంగా ఆపరేట్ చేయాలో అయితే చూద్దామండి. తెలుగులో అయితే ఇదే మొదటి వీడియో అండి ఈ స్టీరింగ్ హార్వెస్టర్ గురించి. మీకు ఇటువంటి అద్భుతమైన లేటెస్ట్ వీడియోస్ కావాలి అంటే మన ఛానల్ని వెంటనే లైక్ చేసి అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకైతే వీడియోని స్టార్ట్ చేద్దాము. ఫ్రెండ్స్, ఇదండి ఈ క్యాబిన్ డోరు. రైట్ సైడ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇలా ప్రెస్ చేసి అయితే ఓపెన్ చేసుకోవాలి. రెండు ఫుట్ స్టెప్స్ అయితే ఉన్నాయి లోపల ఎక్కేదానికి. ఫ్రెండ్స్, ఇదేను స్టీరింగ్ వీల్ అయితే ఇదేను ఈ బండి. ఇది ఇప్పుడు ఎలా స్టార్ట్ చేయలేదు అనేది చూద్దాము. మనమైతే ముందు చెక్ చేసుకోవాలండి ఇది ఆన్లో ఉందో ఆఫ్లో ఉందో. బండికి పవర్ సప్లై అయితే ఇదేనండి. ఇప్పుడు అయితే ఆఫ్లో ఉంది, ఇది ఆన్. ఇప్పుడైతే స్టార్ట్ చూద్దాము. స్టార్ట్ చేయాలంటే లివర్ని న్యూట్రల్లో వేసి పెట్టుకోవాలండి. ఓకే, నేనైతే లివర్ని పట్టుకుంటున్నాను. మనమే స్టార్ట్ చేయబోతున్నారు ఇప్పుడు. స్టార్ట్ చేసి చూసారు కదా, ఈ లివర్ని అయితే న్యూట్రల్లో పట్టుకొని అయితే సెల్ఫ్ కొట్టాలండి. ఇప్పుడైతే చూద్దాము, అయితే డోర్ వేసేసుకుంటున్నాను. ఇప్పుడు డోర్ ఓపెన్ చేయాలండి దీన్ని మళ్ళీ అన్లాక్. మీరు చూడండి, మనమైతే ఏసీ ఆన్ చేస్తున్నాం. ఇప్పుడు నేనైతే ఏసీ ఆన్ చేస్తున్నాను. ఇప్పుడు కూలింగ్ అయితే బాగా వస్తుంది. ఇదండి స్టీరింగ్. ఈ లివర్ వచ్చేసి మనం ముందుకి వెనక్కి వెళ్ళేదానికైతే ఉపయోగించవచ్చు అండి. ఇలా ముందుకంటే ముందుకు వెళ్తుంది, వెనకంటే వెనక్కి వెళ్తుంది. ఇప్పుడైతే ఒకసారి మనం కట్టర్ బార్ని అయితే పైకి లేపుతాము. ఈ లివర్ని, ఇది కట్టర్ బార్ అప్పు, కట్టర్ బార్ డౌన్. కట్టర్ బార్ అయితే పైకి లేపుతున్నాను. నెక్స్ట్ ఇది రీల్, రీల్ అప్పు, రీల్ డౌన్. రీల్ పైకి లేపుతున్నాను, రీల్ కింద చూస్తున్నాను. రీల్ అప్పు, రీల్ డౌన్. తర్వాత ఇది వచ్చేసి ఇంజిన్ యాక్సిలరేటర్. ఇంజిన్ యాక్సిలరేటర్ మొబైల్ జాకింగ్ పని అయితే ఉందండి. ఇంకా మనం బండి ఆపాలంటే ఈ లివర్ని పూజ చేయాలండి, బండి ఆపాలండి. తర్వాత ఇది వచ్చేసి థ్రెషింగ్ లివర్ అండి. థ్రెషింగ్ అయితే ఆన్ చేసుకోవాలి. నేను అయితే ఇప్పుడు ఆన్ చేస్తున్నాను, చూడండి థ్రెషింగ్ అయితే ఆన్ అయింది. తర్వాత ఇది రీపింగ్ లివర్, రీపింగ్ అయితే ఆన్ చేస్తున్నాను. రీపింగ్ అయితే ఆన్ చేస్తున్నాను. కొంచెం యాక్సిలరేటర్ అయితే ఇస్తున్నాను, రేజ్ అయితే ఇచ్చాను. కట్టర్ బాన్ కొంచెం పైకి లేపుకుంటున్నాను. కట్టర్ బాన్ అయితే పైకి లేపాను. తర్వాత మనం ఆగ్రా కంట్రోల్స్ ఇవ్వండి. ఆగ్రా పైకి కిందకి లెఫ్ట్ రైట్. నెక్స్ట్ ఇది ఆగ్రా అన్లోడర్. ఇది స్టీరింగ్ వీల్ కింద హజార్డ్ లైట్స్ స్విచ్, ఇంకా హెడ్ ల్యాంప్స్ మరియు లైటింగ్ ఆన్ ఆఫ్ స్విచ్, ఇంకా వైపర్ స్విచ్ అయితే ఉందండి. తర్వాత మనం రీల్ స్పీడ్ని అడ్జస్ట్ చేసుకోవాలి అంటే లెఫ్ట్ రైట్కి అయితే తిప్పుకోవాలండి ఈ నాబ్ని. రైట్ సైడ్కి తిప్పితే రీల్ అయితే స్లో అయిపోతుంది, లెఫ్ట్ సైడ్కి తిప్పితే రీల్ అనేది స్పీడ్ పెరుగుతుంది. తర్వాత కట్టర్ బార్ జాబ్ అయినప్పుడు రిపింగ్ లివర్ని అయితే ఆఫ్ చేసి ఈ రివర్స్ లివర్ని అయితే ఉపయోగించుకోవాలి. చూడండి, నేను లెఫ్ట్కి అయితే చెప్తున్నాను, బండి లెఫ్ట్కి అయితే జరుగుతుంది. ఎవరైనా తీసేస్తున్నాను ఫ్రెండ్స్. నేను ఇప్పుడు ఫ్రెండ్స్ మర్చిపోయి ఏదో ఒకటి ఉంది, ఇదైనా డాష్ బోర్డు. మనకి రెండు రకాల రివర్స్ కెమెరాస్ అయితే ఉన్నాయి, రెండు యాంగిల్స్ కెమెరాస్ అయితే ఉన్నాయండి. సెట్టింగ్స్, బ్యాక్, నెక్స్ట్ ఇవన్నీ అయితే చైనల్ అయితే ఉన్నాయండి. మనకి పైన చూడండి చాలా సిగ్నల్ ఇండికేషన్స్ అయితే ఉన్నాయి, పార్కింగ్, బ్యాటరీ ఇండికేషన్, ఇంజిన్ ఆయిల్, ఇంకా రకరకాలుగా అయితే ఉన్నాయండి. ఇది వచ్చేసి ఇంజిన్ యొక్క ఆర్పిఎం ఏంటి అండి. నెక్స్ట్ ఇది వచ్చేసి ప్రెషర్ గేజ్ అయితే ఉంది. ఇప్పుడైతే బండిని పండిద్దాం మనం. ఈ మిడిల్ అయితే హార్న్, ముందుకైతే పండిస్తున్నాను. ఇప్పుడు రేస్ చేసి ముందుకైతే పండిస్తున్నాను. చూడండి లెఫ్ట్ ఎక్కడ తిరగాలండి, లెఫ్ట్కి.
ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు ఈ ఛానల్ సపోర్ట్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు.